Hi students, welcome to Baskets Biology. ఈ వీడియోలో బీఎస్సీ సిబిజెడ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో సెమిస్టర్ వన్కి సంబంధించినటువంటి ఈ జువాలజీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే మనం చూద్దాం. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో దీని గురించి అయితే మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఒకరు నోట్ చేసుకోండి. సో మ్యాక్సి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి, మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కంసర్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఓవరాల్గా బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి మనకి ఓవరాల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. జువాలజీకి సంబంధించి మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ఆర్ బి అని మనకు 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ ఏలో ఏ నుంచి కానీ బి నుంచి కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 వచ్చేసరికి, సో యూనిట్ 1లో మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ 10 మార్క్స్, 2లో 1 కన్ఫర్మ్గా రాయాలి. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఏంటంటే 5 2 10 క్వశ్చన్స్ ఇస్తే అందులో 5 రాయడం ఎలా ఉండదు చాయిస్ అనేది. ప్రతి 2 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. అంటే మనకి యూనిట్ 1 నుంచి 2 ఇస్తారు, 2లో 1 రాయాలి కంపల్సరీగా. అలాగే యూనిట్ 2 నుంచి 2 ఇస్తారు, 2లో 1 కంపల్సరీ రాయాలి. అలాగే యూనిట్ 3 నుంచి 2 ఇస్తారు, 2లో 1 కంపల్సరీ. ఇలా మనకి ఏంటంటే మొత్తం ఉన్నది 5 యూనిట్లు, 5 ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ చూపిస్తే అందులో 1 రాయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అయితే ఆ క్వశ్చన్స్ తర్వాత లిస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ తర్వాత లిస్ట్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. అయితే యూనిట్ 1 కోసం జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ యూనిట్ 1 క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ మనకి ఫైలం ప్రోటోజోవా. సో ప్రోటోజోవా ఫైలం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కొంచెం చూడండి, వాట్ ఈజ్ నోమెన్క్లేచర్, డిస్క్రైబ్ బైనోమియల్ నోమెన్క్లేచర్ అండ్ రూల్స్ రిలేటెడ్ టు ఇట్. అంటే బైనోమియల్ నోమెన్క్లేచర్ అంటే ఏంటి, అసలు నోమెన్క్లేచర్ అంటే ఏంటి, నోమెన్క్లేచర్ బైనోమియల్ నోమెన్క్లేచర్ అంటే ఏంటి, దాని తొలగి రూల్స్ ఇవన్నీ కూడా మనకి ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. ఇది ఇంటర్మీడియట్ కూడా మీరు చదువుతారు, సో దానికి కంటిన్యూస్ వస్తుంది కాబట్టి మీకు ఎంత ఇబ్బంది ఉన్నటువంటి క్వశ్చన్ అయితే మాత్రం కాదు. సెకండ్ ఇంపార్టెంట్ చూడండి, డిఫైన్ టాక్సానమీ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు టాక్సానమీ. టాక్సానమీ అంటే దానికి ఎటువంటి రిలేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ అన్ని ఉన్నాయి, వేరియస్ ప్రిన్సిపల్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా సెకండ్ క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ విటేకర్స్ 5 కింగ్డమ్ కాన్సెప్ట్. ఈ 5 కింగ్డమ్ కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరగమంది. అంటే మనకి ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్, దీని తర్వాత మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇలా మనకి కింగ్డమ్ కాన్సెప్ట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ విటేకర్స్ తరకు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ అనేది మనకు క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి క్లాసిఫై యానిమల్ కింగ్డమ్ అప్ టు ఫైలం లెవెల్. ఫైలం లెవెల్ వరకు కూడా యానిమల్ కింగ్డమ్ ని క్లాసిఫై చేయడం జరిగింది, ఇది ఒక ఎస్ఏ. అలాగే ఫిఫ్త్ ఎస్ఏకి వచ్చేసరికి గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం ప్రోటోజోవా అండ్ క్లాసిఫై అప్ టు ఫైలం లెవెల్. అయితే ఈ ఏదైతే మనం ప్రోటోజోవా అనుకుంటామో ఈ ప్రోటోజోవా తాలూకా జనరల్ క్యారెక్టర్స్ రాయమని చెప్పడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత క్లాసిఫికేషన్ ఎక్కువరకు ఫైలం లెవెల్ కూడా క్లాసిఫై చేయమని జరిగింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఎన్ ఎస్ఏ ఆన్ ద రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. ప్రోటోజోవాల్లో రిప్రొడక్షన్ గురించి అది కూడా మనకి ఇక్కడ ఒక ఎస్ఏ ఇవ్వడం జరిగింది. ఇందులో వెజిటేటివ్ రిప్రొడక్షన్ చదువుతుంది, ఎసెక్స్ చదువుతుంది, ఇవన్నీ కూడా మనకైతే రిప్రొడక్షన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించి ఈ సెమిస్టర్ 1కి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి 6 ఎస్ఎస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం ఒకసారి. యూనిట్ 2 వచ్చేసరికి మనకి ఫైలం ఏంటంటే పోరిఫెరా సిలిండ్రేటా టీనోఫా. సో దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్ ఏంటంటే మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం పోరిఫెరా. పోరిఫెరా తరకు జనరల్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది. క్లాసిఫై ఇట్ అప్ టు లెవెల్ ఆఫ్ క్లాసెస్. సో క్లాసెస్ వరకు దీని క్లాసిఫికేషన్, అంటే జనరల్ క్యారెక్టర్స్ అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ పోరిఫెరా గురించి, ఇది ఒక ఎస్ఏ. సెకండ్ ఎస్ఏకి వచ్చేసరికి డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఫౌండ్ ఇన్ స్పాంజెస్. స్పాంజెస్ లో ఉన్నటువంటి వేరియస్ అంటే డిఫరెంట్ కెనాల్ సిస్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే స్పాంజెస్ ఎక్కడ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి దానిలో ఉన్నటువంటి ఆస్ట్రియాలో ఆస్కులం ద్వారా ఈ వాటర్ అంతా ఫ్లో జరుగుతుంది. ఆ కెనాల్ సిస్టమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని కూడా ఒక ఎస్ఏ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కోసం చూడొచ్చు ఇక్కడ మనకి, డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సిలిండ్రేటా. సిలిండ్రేటా తాలూకా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫై ద ఫైలం అప్ టు ద లెవెల్ ఆఫ్ క్లాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ తో పాటు మనకి సిలిండ్రేటా క్లాసిఫై జనరల్ క్యారెక్టర్స్ అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ కూడా రెండు కూడా అవ్వడం జరిగింది. ఈ మూడు కూడా సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే థర్డ్ చూద్దాం. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి థర్డ్ యూనిట్లో మనకి ప్లాటి హెల్మెంతిస్, నెమాటి హెల్మెంతిస్ రెండు ఉన్నాయి. ప్లాటి హెల్మెంతిస్ ఒకటి, నెమాటి హెల్మెంతిస్. ప్లాటి హెల్మెంతిస్ అంటే ప్లాట్ఫామ్స్ అంటాము, నెమాటి హెల్మెంతిస్ వచ్చేసరికి మనం రౌండ్ వర్మ్స్ అంటాం. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాటి హెల్మెంతిస్ అండ్ క్లాసిఫై ద ఫైలం అప్ టు ద లెవెల్ ఆఫ్ క్లాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్.
ఎగ్జాంపుల్ తో సహా మనకంటే ఫ్లాటి హెల్మెంట్ ఇస్తారు జనరల్ క్యారెక్టర్స్ అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ ఇది కూడా ఎస్ మ్యాగ్జిన్ చూడండి ప్రతిదాన్ని కూడా క్లాసిఫికేషన్ జనరల్ గా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ చదవండి సెకండ్ వచ్చేసరికి గివెన్ అకౌంట్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఫాసియోలా హెపాటికా సో ఫాసియోలా హెపాటికా తలక లైఫ్ సైకిల్ అండ్ కామెంట్ ఆన్ ప్యాథోజెన్సిటీ దాని తర్వాత ప్యాథోజెన్సిటీ గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది ఇది మనకి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మనకి ప్యాథోజెన్సిటీ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ దాని తర్వాత ప్యాథోజెన్సిటీ అంటే వ్యాధి ఏదైనా కలగజేస్తుంది దాని సంబంధించి అది దాని సంబంధించిన లైఫ్ సైకిల్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ లో కూడా ఆస్కారిస్ సంబంధించి ఒక ఎస్సే ఉంటుంది సో దానికి కంటిన్యూ వస్తుంది కొద్దిగా ఇబ్బంది అయితే ఉండదు మీకు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం గివెన్ అకౌంట్ ఆఫ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం నిమాటి హెల్మెంటిస్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫై అప్ టు ద లెవెల్ ఆఫ్ విత్ క్లారిటీ ఎగ్జాంపుల్స్ దాని క్లాసిఫికేషన్ కూడా క్లాస్ లెవెల్ లో కూడా క్లాసిఫికేషన్ కూడా ఇక్కడ రాయమన్నం జరిగింది ఇది థర్డ్ సంబంధించి నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం సో ఫోర్త్ యూనిట్ ఫస్ట్ సరికి ఫైలం అనిలేడా ఆర్థ్రోపోడా గురించి దీని గురించి చూస్తే ఫస్ట్ వన్ చూడండి గివెన్ అకౌంట్ ఆఫ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫైలం అనిలేడా అండ్ క్లాసిఫై అప్ టు ద క్లాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనిలేడా తాలూకా ఫైలం అనిలేడా తాలూకా జనరల్ క్యారెక్టర్స్ అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ అడగడం జరిగింది సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తుంది దాని తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక ఎస్సే ఉంటుంది నెక్స్ట్ చూడండి థర్డ్ వన్ రైట్ అండ్ ఎస్ అండ్ సోషల్ లైఫ్ ఆఫ్ బీస్ మనకి హనీ బీస్ ఏ హనీ బీస్ తర్వాత సోషల్ లైఫ్ నుంచి ఒక ఎస్సే ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్ చూడండి డిస్కస్ ద సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ మన ఎఫినిటీస్ ఆఫ్ ఒనికోపోరా పెరిపాండిస్ అంటాం సో దీని తర్వాత సిస్టమాటిక్ పొజిషన్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఇది మనకి యూనిట్ ఫోర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి నెక్స్ట్ యూనిట్ ఫైవ్ సంబంధించిన చూద్దాం యూనిట్ ఫైవ్ లో మనకి ఏంటంటే మొలస్కా ఎకాడర్మేటా హెమికాడెట్ దీంతో ఇన్వర్టిబ్రేట ఫైలమ్స్ అని కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి అంటే మన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో అంతా కూడా మనకి ఇన్వర్టిబ్రేట ఫైలమ్స్ మొత్తం దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది దీనిలో ఏమన్నా ఇంపార్టెంట్ చూడొచ్చు మనకి ఇక్కడ రైట్ అండ్ ఎస్ఏ మనకి ఏంటంటే పెరల్ ఫార్మేషన్ పెరల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి మొలస్కా పెరల్స్ అనేవి ముచ్చలు ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది నెక్స్ట్ డిస్క్రైబ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ స్టార్ ఫిష్ లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ గురించి కూడా ఒక ఎస్సే ఉంటుంది నెక్స్ట్ థర్డ్ కొంచెం చూడండి డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ లార్వా ఫార్మ్ ఆఫ్ ఎకనోడెర్మిస్ తాలూకా లార్వా ఫార్మ్స్ ఇంపార్టెంట్ లార్వా ఫార్మ్స్ గురించి కూడా క్వశ్చన్ ఉండడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి గివెన్ అకౌంట్ ఆఫ్ జనరల్ క్యారెట్స్ అండ్ ఎఫినిటీ ఆఫ్ హెమికాటెట్ బెలనో గ్లాసెస్ అండ్ ఎగ్జాంపుల్ బెలనో గ్లాసెస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని హెమికాటెట్స్ అయితే మాత్రం తాలూకి జనరల్ క్యారెట్స్ కూడా రాయడం జరిగింది ఇది యూనిట్ ఫైవ్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ సో ఇవి మనకి యూనిట్ ఫైవ్ వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే 10 మార్క్స్ క్వశ్చన్ ఈ లిస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మాక్సిమం అన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి మీకు మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్.